అండ్ ఈరోజు మన సిద్ధార్థ కళాశాలలో ఉన్నాం అండ్ థర్డ్ డే ఎక్స్పో అండ్ నేనేంటి ఫ్రూట్స్తో ఉన్నానని మీరు అనుకుంటున్నారా, ఫ్రూట్స్కి ఇక్కడ సేల్ చేస్తున్నాను, నేను కూడా ఆర్గానిక్లో జాయిన్ అయిపోయిన అనుకున్నారా, అదేం కదండి, మనం ఈరోజు భద్రాద్రి క్లోన్స్లో ఉన్నాము. సో మనతో పాటు పూరుగుపల్లి రవీంద్ర గారు ఉన్నారు అండ్ ఇది మనకి జామ, హైబ్రిడ్ జామ అండ్ ఇది ఒకటి వచ్చి డ్రాగన్ ఫ్రూట్. ఇది నా మాటలు వెండి ఎందుకు రవీంద్ర గారు ఉన్నారు, వారి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ చెప్పండి సార్, ఈ డ్రాగన్ ఫ్రూట్ మనకి ఎప్పుడు వస్తుంది, ఎక్కడ పెరుగుతుంది, ఇది ఎలాంటి వాతావరణంలో పెరుగుతుంది అండి? పొడి వాతావరణంలో చిత్తడి నేలలో పెరగదండి ఇది. ఇది ఏంటంటే ఇది విదేశీ పంట అండి, ఇది మనం వియత్నాం నుంచి తీసుకొచ్చాం, మన వాతావరణంలో చాలా బాగా పెరుగుతుంది. ఇప్పుడు మన చేతిలో ఉన్నటువంటి సైజు ఇది మన పొలంలో పెరిగినటువంటి కాయ అండి, అది ఇన్సైడ్ వచ్చేటప్పుడు కలర్స్ ఇలా వస్తాయండి, లోపల సీడ్స్ కూడా ఉన్నాయి, పింక్ కలర్స్ కూడా ఉన్నాయండి. ఇదేంటంటే మెడిసిన్ వాల్యూస్ ఎక్కువగా ఉన్నాయండి, ఇది క్యాన్సర్కి నివారణకి కొంతవరకు సహకరిస్తుందని ఉందండి. ఇది పెద్దగా దీనికి పురుగు మందులు కానీ ఎరువులు కానీ అవసరం లేదండి. మీరు నీళ్ళు పెట్టకపోయినా ఏమీ కాదండి, నీళ్ళు పెడితే తీసుకుంటుంది, పెట్టకపోయినా ఇబ్బంది ఏం లేదండి. ఇదేంటంటే సంవత్సరానికి ఒక సీజన్లో కాస్తుంది, వర్షాలు ప్రారంభమైనప్పటి నుంచి వర్షాకాలం అంటే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ నెలలో కాస్తుందండి ఇది. ఇది మంచి ఆదాయం వస్తుంది రైతులకి, ప్రయోగాత్మకంగా పెంచామండి. ఇది కేజీ రైతుకు వచ్చేసరికి రైతు మార్కెట్ 120 రూపాయలు ఉందండి, సూపర్ మార్కెట్లో 300 వరకు అమ్ముతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో సరిపడినంత ఫ్రూట్ కూడా ఎక్కడ దొరకట్లేదండి ఇది. ఇది రైతులు వేసుకుంటే బాగుంటుందని మా అభిప్రాయం అండి. సార్ ఇది ఒక చెట్టుకు వచ్చి ఎన్ని కాయలు వస్తాయి? ఒక చెట్టుకు వచ్చి ఇది మొదటి సంవత్సరం 5 నుంచి 10 కాయలు వస్తాయండి, ఇది 2వ సంవత్సరం నుంచి 20 కేజీల వరకు ఇస్తుందండి. ఎకరాకు వచ్చేటప్పుడు 300 చెట్లు నాటాలండి. దీనికి ఏంటంటే సిమెంట్ పోల్స్, ఇక్కడ చెట్టు కాస్ట్ కన్నా సిమెంట్ పోల్ కాస్ట్ ఎక్కువ అవుతుంది. దీనికి ప్రభుత్వపరంగా సబ్సిడీ కూడా ఉందండి హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో. మీ కన్సల్ట్ హెచ్ఓని సంప్రదిస్తే వాళ్ళు చెప్తారు మీకు మరిన్ని వివరాలు. అయితే గవర్నమెంట్ తరఫు నుంచి కూడా ప్రోత్సాహం ఉంది, వేసుకోవచ్చండి. సో ఇది మనకి డ్రాగన్ ఫ్రూట్ ఒకటి వచ్చి 130 రూపీస్ అండి, అదే మన సూపర్ మార్కెట్కి వెళ్తే 300 రూపీస్ అంటండి. సో దీంట్లో క్యాన్సర్ని డయన్ చేసే వాల్యూస్ కూడా చాలా మెడికేటెడ్ వాల్యూస్ కూడా ఉన్నాయంటండి. సో అండ్ ఇది జామకాయ వచ్చేటప్పటికి తైవాన్ అండి ఇది వెరైటీ. ఇదేంటంటే మామూలు జామకాయ మీరు 4 రోజుల్లో నిలవ ఉన్నదండి ఇది. ఇది వచ్చేటప్పటికి మీకు 10 రోజులైనా నిలవ ఉంటుందండి, క్రిస్పీగా ఉంటుంది. సైజు కూడా మీకు ఈ సైజు వస్తుంది, ఇది మినిమం సైజు. దీనికన్నా పెద్ద కాయలు కూడా ఉన్నాయండి, అందుబాటులో లేవు. ఇది ఎకరాకు వచ్చి 10 టన్నుల వరకు ఈల్డింగ్ వస్తుందండి, టన్ను 40,000 రూపాయలు ఈరోజు మార్కెట్లో పోతుందండి. ఇది కూడా రైతుకి చాలా మంచి ఆదాయాన్ని ఇస్తుందండి. ఇదేంటంటే క్లోనల్ ద్వారా తయారు చేసిన క్లోనల్ టెక్నాలజీలో అభివృద్ధి చేసినటువంటి మొక్క అండి ఇది. ఇదివరకు ఏంటంటే పాత విధానంలో మనం గ్రాఫ్టింగ్ తప్పు రంగుల ద్వారా కొన్ని రకాల తెగుళ్ళు వచ్చాయి. ఈ క్లోనల్ టెక్నాలజీలో అత్యంత సమర్థవంతమైన మొక్క మనం ఇవ్వగలుగుతున్నాం, రైతులు కూడా చాలా హ్యాపీగా ఉన్నారండి, మంచి ఈల్డింగ్ వస్తుందండి. సో అందుకే భద్రాద్రి క్లోన్, భద్రాద్రి క్లోన్స్ అని మేము పెట్టాం. ఇది మనకి ఎక్కడ ఉంది సార్? ఇది పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ఉంది. సో మనకి భద్రాద్రి క్లోన్స్ చూసాం కదండి, మంచి ఫ్రూట్స్ ఉన్నాయి అండ్ డ్రాగన్ ఫ్రూట్ నేను ఏదైతే ఫస్ట్ టైం చూడటం, చాలా బాగుంది అండ్ టేస్ట్ కూడా చాలా స్వీట్గా ఉందండి. సో ఈ దీంట్లో క్యాన్సర్కి నయం చేసే గుణాలు కూడా ఉన్నాయండి, మనకి రవీంద్ర గారు చక్కగా వివరించారు. సో ఈ భద్రాద్రి క్లోన్స్ నుంచి మా షో మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నారు. మరొక షోలో మళ్ళీ కలుద్దాం. నచ్చిన దానికి కీప్ వాచింగ్ విజయవాడ టైమ్స్. దిస్ ఇస్ సంధ్యా సైనింగ్ ఆఫ్ టుడే. బాయ్.